अरे मेरा नाक में डाल दो. यस यस साई पल्लवी इज डन अ ब्यूटीफुल जॉब. सो सो हैज यू हैव टू वॉच दिस फिल्म. आई डोंट थिंक वी हैड फिल्म्स लाइक दिस इन तेलुगु सिनेमा. दैट्स व्हाट डायरेक्टर वेनु टोल्ड मी. And I'm very happy with the way film has come around. This is the first time I'm watching the whole film. And I came with my cousins, I came with my friends. They've all had a great time. Thank you guys. I want you all to go and watch the film in the film in the theaters now. Family sentiment baagundi. Bhumika garidi, Nani garidi introduction baagundi. Vaalla madhya baagundi. Chemistry baagundi. Highlights vachesi Nani de baagundi action. లాస్ట్ 30 మినిట్స్ బాగుంటుంది. కొంచెం స్లో ఉంది, అంటే స్క్రీన్ ప్లే స్లోగా ఉంది. బాగానే ఉంది కానీ స్క్రీన్ నార్మలే, కొత్తదనం ఏం లేదు. స్టోరీ నార్మల్ స్టోరీ, నార్మల్ సినిమా అయితే బాగుంది. మిడిల్ క్లాస్ అబ్బాయిలకు ఎలా ఉండాలని చూపించి బాగుంది. నాని పర్వాలేదు, బాగుంది బాగుంది. ఆమె ఇంకా చాలా బాగుంది, బాగుంది. సూపర్, చాలా బాగుంది. హైలైట్స్ వచ్చేసి సాయి పల్లవి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. షీ కిల్స్ విత్ హర్ ఎక్స్ప్రెషన్స్. సాయి పల్లవి ఎక్స్ప్రెషన్స్తో చాలా ఫిదా అయిపోవచ్చు. అండ్ స్టోరీ ఓకే, చాలా బాగుంది. అండ్ విలన్గా చేసిన కొత్త ఎంట్రీ చాలా సపోర్టింగ్ రోల్ బాగుంది. అండ్ మోర్ అబౌట్ ద భూమిక చావ్లా, ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ భూమిక చావ్లా ఇస్ బ్యాక్. ఒక మంచి సపోర్టింగ్ రోల్ని ప్లే చేశారు, నైస్, బాగుంది. యా ఓవరాల్గా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం డామినెంట్ అనిపించింది, బట్ సాయి పల్లవి తన ఎక్స్ప్రెషన్స్తో తన పర్ఫార్మెన్స్తో షీ డామినేటెడ్ ది ఎవ్రీథింగ్. ఏదైతే మైనస్లు ఉన్నాయో అవన్నీ డామినేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మూవీ ఈజ్ రిపీటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చూడదగ్గ మూవీ, ఎక్కడ బోర్ అనిపించలేదు. దేవి సై ప్రసాద్ మ్యూజిక్ అంతగా కనిపించలేదు, బికాజ్ సాయి పల్లవి డామినేట్ చేసింది. షీ డామినేటెడ్ ఎవ్రీథింగ్. నాని పర్ఫార్మెన్స్ ఇంకా యాజ్ యూజువల్ చెప్పేది ఏమంటే ఇట్స్ ఎ విన్ అండ్ విన్ సిచ్యువేషన్. కంపారిటివ్ వీకెన్స్ సాయి పల్లవి, షీ డామినేటెడ్ ఎవ్రీథింగ్. ఈ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఒకసారి సాయి పల్లవి వచ్చిన దగ్గర నుంచి ఇంక లాస్ట్ వరకు ఎక్కడ వి కాంట్ టేక్ అవర్ ఐస్ ఫ్రమ్ హర్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కామెడీ పంచెస్, మళ్ళీ సాంగ్స్, నాని డైలాగ్ డెలివరీ బాగుంది, స్టోరీ బాగుంది, కామెడీ ఉంది, మ్యూజిక్ కూడా బాగుంది. యా ఇద్దరు బాగానే చేశారు, అలా చెప్పలేము కదా. ఇద్దరు దే డిడ్ జస్టిఫికేషన్, అలా ఒకరితో ఒకరికి కంపేర్ చేయడానికి ఏం లేదు. చాలా బాగా చేశారు. యా బాగుంది. థ్యాంక్ యూ. మంచి సినిమా అందరికీ, బాగుంది. మంచి ఫ్యామిలీ డ్రామా, బాగుంది సినిమా, బాగా చూడొచ్చు అందరు. నాని యాక్టింగ్ అంతా బాగుంది బాయ్. హైలైట్స్ మ్యూజిక్ బాయ్, ట్రీట్ చేస్తారు ఏంటి, తను బాగా చెప్పాడు అది అట్లా. వాళ్ళ ఎమోషన్స్ క్యాచింగ్ ఎలా ఉంటుంది, ఏమన్నా చెయ్యాలన్నా చేయలేకపోవటం, అది చెయ్యాలి అని దమ్ము ఉంటే చేస్తాము అనే క్లారిటీ, అది నాని ఫర్ న్యాచురల్ యాక్టింగ్. సాయి పల్లవి బాగా చేసింది, నాని బాగా చేస్తుంది. పోటీ పడి అంటే ఎవరి టాలెంట్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. నాని అంటే గ్రేట్ కదా, ఇంకా తన సినిమా ప్రతిదీ బాగుంటుంది, ఆలోచించాల్సిన అవసరమే లేదు. అది హైలైట్ సీన్స్ మెమరీ మర్చిపోవడం, మన ఫైట్స్ చాలా బాగా తీశారు. ఫైట్స్ అది క్లైమేట్ చెప్పకూడదు. కొత్తదనంగా అంటూ ఏమీ లేదు నాన్న, మామూలుగా న్యాచురల్గా తీసుకునేలా తీసు. దిల్రాజ్ సినిమాలు బాగుంటాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది అంటే పర్వాలేదు, హిట్ బీట్ చేస్తుంది. ఈ క్రిస్టమస్ ఇయర్ది బీట్ చేస్తుంది, ఈ సంవత్సరం బీట్ చేస్తుంది, పిక్చర్ బీట్ చేస్తుంది. సినిమా బాగుంది అంటే యాక్టింగ్ అయితే చూడవచ్చు. హైలైట్స్ అంటే నాని యాక్షన్, యాక్షన్ సీన్స్, స్టోరీ రొటీన్ కానీ మీకు నచ్చుతుంది. మ్యూజిక్ యావరేజ్, మ్యూజిక్ యావరేజ్. సాపర్లే అంత ఎక్కువ లేదు రోల్, కానీ నాని ఆబ్వియస్. థ్యాంక్స్. మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసాము దాని తగ్గట్టుగా లేదు, కానీ ఒకసారి అయితే చూడొచ్చు. మాలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయికి అయితే ఒకసారి చూసే అవకాశం ఉంది. మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా యావరేజ్గా ఉంది.
ఓవరాల్గా అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేసాము, నాని మూవీస్ బాగా హైలైట్ అవుతుంది, వరుసగా 5-6 కూడా మంచిగా ఉంటుంది అనుకున్నాం, కానీ దాని తగ్గట్టుగా అయితే అంత రీచ్ అవ్వలేదు. ఓవరాల్గా మూవీ యావరేజ్, ఓకే యావరేజ్ అండి, ఇట్స్ నాట్ సూపర్ ఫైన్, నీట్. హైట్రికే, డబుల్ హైట్రికే, దిల్ రాజు కూడా డబుల్ హైట్రికే. ఫైన్ హైలైట్, యాక్టింగ్ హైలైట్ అండి, దట్స్ ఇట్. ఎస్ బాగుందండి, షీఈస్ ఫైన్. ఎస్ 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 సినిమా అంటే నాని యాక్టింగ్ ఒకటే బాగుంది సినిమా. నాని వల్ల నేచురల్ యాక్టింగ్ తోటి అందరిని వల్ల ఇదా వేసేసిండు. సాయి పల్లవి యాక్టింగ్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్టైనింగ్ ఉండి మిగతా అంతా నడిపించేసిండు. అంటే ఒక నాని యాక్టింగ్ తప్ప సినిమాలో ఏం లేదు. బాగుందండి, పల్లవి యాక్షన్ బాగుంది సార్, పర్లే యావరేజ్. నాని యాక్టింగ్ సూపర్, కామెడీ లవ్ ట్రాక్ సాంగ్స్ ఓకే, యావరేజ్ బాగుంది. యావరేజ్ మూవీ అండి, సాయి పల్లవి కెరీర్లో మాత్రం ఇది యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. భూమిక యాక్టర్ మాత్రం సమ్ వాట్ బెటర్. నాని యాక్టింగ్ ఓకే బాగుంది. స్టోరీ రొటీన్ స్టోరీ అండి, దాంట్లో కొత్త ఏం లేదు. తను న్యాచురల్ స్టార్ చెప్పవసరం లేదు, నాకు తెలిసి అర్జున్ రెడ్డిని క్రాస్ చేస్తుంది మూవీ. ఫ్యామిలీ వాల్యూస్ చూపించారు అండ్ హైలైట్ సీన్ చెప్పా యాజ్ యూజువల్ విలన్ గురించి. అది ఏడ్పించడం అనరు, బాబని ఆట పట్టించడం అని చెప్తారు. సో ఇట్స్ వెరీ గుడ్. సినిమా బాగుంది, యా బాగుంది. మ్యూజిక్ ఇస్ ఆసమ్, చాలా బాగున్నాయి పాటలు. సాంగ్స్ అయితే సూపర్ అసలు. యా, మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కరెక్ట్గా చూపించారని అనుకుంటున్నా. కెమిస్ట్రీ అంత ఏం చూపించలేదు, సో బాగుంది, బట్ ఇట్స్ గుడ్, సూపర్. యా చాలా బాగుంది, థ్యాంక్స్. ఫ్యామిలీ ఓరియంటెడ్ మొత్తం, టోటల్ బాగుంది. డబుల్ హ్యాట్ సూపర్, కామెడీ లైట్గా ఉంది మంచి, బట్ ఓవరాల్గా సూపర్ ఉంది మూవీ. ఎంసీఏ సినిమాలో మేజర్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కామెడీ వేళ్ళు పెట్టడానికి లేదు. ఆ ఫస్ట్ హాఫ్లో యాక్టింగ్ కానివ్వండి, కామెడీ కానివ్వండి. మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చే కొంచెం రొటీన్గా స్లో అయినట్టు అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ బాగా డిజైన్ చేశాడు డైరెక్టర్ గారు, అది నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది, ఆ విలన్ మారిపోవడం అదంతా బాగా చూపించారు. తర్వాత పర్ఫార్మెన్స్లు అంటే నాన్నగారు యాజ్ యూజువల్గా ఆయన న్యాచురల్ యాక్టింగ్, ఒక ఎంసీఏ అబ్బాయిని మనం చూసుకున్నట్టు, మన ఫ్రెండ్ని చూసినట్టు, ఫ్రెండ్తో మాట్లాడినట్టు అలాగే అనిపిస్తుంది. సాయి పల్లవి గారు కూడా ఆవిడ క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగా చేశారు. తర్వాత భూమిక గారు చూడ్డానికి ఇంకా అలానే ఉన్నాను, కాకపోతే ఒక మంచి మెచ్యూర్డ్ రోల్, చాలా రోజుల తర్వాత ఒక కంబ్యాక్ మూవీ ఇది కూడా, విలన్ ఆయన కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఈ 4 క్యారెక్టర్స్కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు స్టోరీలో, వాళ్ళ మధ్య తిరుగుతుంది అది నచ్చింది. సాంగ్స్ డిఎస్పీ గారి ఫస్ట్ సాంగ్ బాగుంది, ఇంకా మిగతా సాంగ్స్ ఆయన మార్క్ కాదు, ఇంకా ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది. కానీ సినిమాటిక్ డెఫినెట్గా నాన్నగారి యాక్టింగ్ కోసం, ఇంకా కామెడీ ఫస్ట్ హాఫ్లో కామెడీ కోసం, వదిన మరిది అనే రిలేషన్ కోసం డెఫినెట్గా చూడవచ్చు. థ్యాంక్ యూ. సాయి పల్లవి డ్యాన్స్ చాలా బాగా చేసింది, ఇంకా ఫైట్స్ బాగున్నాయి. ఎక్కడ ఏంటి ఇంత లాగ్ అయిపోయింది అనే ఏం లేదు, ఫైట్స్ కూడా కొంచెం చిన్నగానే ఉన్నాయి. సో ఓవరాల్గా బాగుంది సినిమా. స్టోరీ అంటే కొత్తగా కాదు, రొటీన్ స్టోరీయే, కానీ ఒక మిడిల్ క్లాస్ విధానంలో చూపించేసరికి అందరికీ బాగా నచ్చుతుంది. సూపర్ అన్న మూవీ, అది హైలైట్స్ పల్లవి నాని, ఇంకా సూపర్ ఎక్స్ట్రాఆర్డినరీ అసలు. ఇద్దరన్న 100 out of 100 అన్న, ఇద్దరికి 100 న్యాచురల్ ఇద్దరు అన్న 100% స్టోరీ. ఇప్పుడు ఈ వీకెండ్లో ఇప్పుడు ఫ్రైడే వస్తున్న మూవీస్ అయితే దీని ముంగటైతే ఏం లేదన్న, ఆడదు 100% ఆడదు 100%. ఇదే ఈ మూవీ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ అసలు అన్న. పైసా వసూలు అన్న, ఏం మాట్లాడుతుండ్రు, ఎంత తక్కువ ఎంత ఎక్కువ చెప్పినా దీని మూవీ గురించి తక్కువ. సెంటిమెంటల్ మూవీ అంటే చూస్తున్న కొద్దీ ఇంకా కళ్ళ నుంచి ఎమోషనల్ వస్తుంది అట్లా. బాగుందండి, చాలా బాగుంది, పర్లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎమోషనల్. సాయి పల్లవి పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, నాని వన్ మ్యాన్ షో, స్క్రీన్ ప్లే అంతా బాగానే ఉంది. ఎంసీఏ క్యాప్షనింగ్ మిడిల్ క్లాస్ అబ్బాయి అనే ఒక క్యాప్షనింగ్తో వచ్చింది, లైక్ ఆ క్యాప్షన్ తగ్గట్టుగానే మూవీ ఉందని చెప్పుకోవచ్చు. లైక్ ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఒక మాటలు చెప్పాలంటే, విత్ రొమాంటిక్ ఫ్లేవర్ సాయి పల్లవి ఉంది కాబట్టి. సాయి పల్లవి స్కిరా కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది.
హైలైట్స్ అంటే సాయి పల్లవి సాయి పల్లవి సాయి పల్లవి అండ్ కొత్తగా మరొక పాయింట్ చెప్పుకోవాల్సింది అంటే విలన్ కొత్తగా వచ్చిన విలన్ సపోర్టింగ్ రోల్ చాలా బాగా చేశాడు. వరంగల్ శివ అనే ఒక టైటిల్తో వచ్చి కొత్తగా అయినా కానీ కొత్తగా అనట్లేదు, చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది. విలన్ పర్ఫార్మెన్స్ బాగుంది. హైలైట్స్ వచ్చేసరికి సాయి పల్లవి అండ్ విలన్ క్యారెక్టర్ చెప్పుకోవచ్చు. అండ్ భూమికా చావ్లా, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ భూమికా చావ్లా ఇస్ బ్యాక్, ఒక మంచి సపోర్టింగ్ రోల్. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే స్టోరీ అంతా భూమికా చావ్లా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చాలా బాగుంది భూమికా చావ్లా గారిది అండ్ నాని గారిది సాయి పల్లవి. యా దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ గురించి చెప్పుకోవాల్సింది లేదు స్పెషల్గా, కాకుంటే లైక్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ని కూడా సాయి పల్లవి గారు డామినేట్ చేశారని చెప్పుకోవచ్చు. లైక్ విత్ కిల్లింగ్ డ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ క్యూట్ లుక్స్ కానీ ఒక రెండు కళతోనే మ్యాజిక్ చేసేసింది సాయి పల్లవి. సాయి పల్లవి గారు ఫిదా హోగయా. నెక్స్ట్ ఆ ప్రేమం నుంచి లవ్ యూ సాయి పల్లవి గారు. సెక్యూర్ యా ఐ నో, లైక్ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ సాయి పల్లవి గారు. ప్రేమంసే చూస్తున్నాం ప్రేమ మూవీ నుంచి. లైక్ ఆ మూవీ కొంచెం లేదు, తన మూవీ చూసిన దగ్గర నుంచి తన డ్యాన్స్ షోస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఫస్ట్లో తన ఉదయ్ భాను గారితో చేసిన డ్యాన్స్ షోస్ కానీ అవన్నీ. సో కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ విత్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, నైస్. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.